ఫ్రెండ్స్, మనం కొత్తగూడెం వెళ్ళొచ్చి ఒక రోజు అయింది. ఇది రెండో రోజు. నిన్నైతే ఎక్కిరాయి రాలేదు, స్టాండ్కి వెళ్ళాను. అలా ఈవినింగ్ దాకా 7 గంటల దాకా కూర్చొని వచ్చాను, కానీ ఎవరు పిలిచినది లేదు. మళ్ళీ ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళీ స్టాండ్కి వెళ్తున్నా. చూద్దాం ఈరోజు అన్న ఏమైనా దొరుకుతాయో లేదో. ఇంకా రాయండి పూలు, నేను పోతా కిరా మాట్లాడుకొని. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండో రోజు ఖాళీగా ఉండి, అంటే నేను నిన్న మార్నింగ్ చెప్పాను కదా స్టాండ్కి వెళ్తున్నానని, ఏకరాయి రాలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈ పూట మధ్యాహ్నం పూట ఇక్కడ మా దగ్గర వర్షం పడుతుంది. చూడండి, ఈరోజు కూడా ఖాళీయే. మొత్తం మనం కొత్తగూడెం వెళ్ళొచ్చిన తర్వాత ఇది మూడో రోజు. మూడో రోజు కూడా మనం ఖాళీగానే ఉన్నాము. చూద్దాం సాయంత్రం దాకా ఏమన్నా వస్తాయా రావా అనేది చూడాలి. ఫ్రెండ్స్, మనకి మూడో రోజు కూడా ఏకరాయి రాలేదు. ఇది నాలుగవ రోజు. నాలుగవ రోజు అయితే మనకి ఈవినింగ్ ఫోన్ చేశారు, విజయవాడ గొల్లపూడికి వెళ్ళి కొంచెం ఆవుల దాణా అవి ఉన్నాయంట, అవి వేసుకురావాలని చెప్పి ఫోన్ చేశారు. అందుకని మనం ఇప్పుడు ఈవినింగ్ 5 అయింది, 5 ఇంటికి మనం బయలుదేరి వెళ్తున్నాము. విజయవాడ దగ్గర గొల్లపూడి దగ్గర యాడ్ ఉంది కదా మనకి, ఆ యాడ్లోకి వెళ్ళి వేసుకొని రావాలి. ఇక్కడ మన లోడింగ్ పాయింట్, వెళ్ళి చెప్పాను లోపలికి వెళ్ళి ఒక అరగంట ఆగండి, లోడ్ చేస్తాము, ముఠా వాళ్ళు లేరు అని అయితే చెప్పారు వాళ్ళు. అందుకని అరగంట ఆగిన తర్వాత మనం లోడ్ చేసుకుందాము. ఎప్పుడు మనకి 25 క్వింటాలే లోడ్ వచ్చేది, ఈరోజు 1 టన్ ఎక్కువ ఉందంట, అంటే 34 క్వింటాల వరకు అయితే లోడ్ ఉందంట. ఆ 34 క్వింటాల లోడ్ ఈరోజు మనం వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆయన అరగంట అన్నారు, మనం 5:30 ఇక్కడికి వచ్చాము. ఇప్పుడైతే టైం 6 అయింది, 6 ఇంటికి కూడా ఇంకా వాళ్ళు పిలవలేదు మనకి. మనం వచ్చి 1:45 అవుతుంది, అంటే ముఠా వాళ్ళు రావాలంట. వాళ్ళు ఒక 7-8 మంది ఉంటారు మొత్తం. ఆ 7-8 మంది లేరు, ఇక్కడ ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరూ లోడ్ అయితే చేయలేరంట, అందుకని మిగతా 7 గురు వచ్చిన తర్వాత లోడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. అందుకని లేట్ అయింది. నేను బండి పక్కన పెట్టుకొని బండిలో కూర్చుని ఉన్నాను. లేట్ అయితే మనకే బెటర్లే, ఆ దారిలో ఎవరు తగలరు కదా. అంటే ఆర్టీఓలు కానీ సేల్ ట్యాక్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరు తగలకుండా మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఏంటది టిఫిన్ చేయలేదు, ఫ్రైడ్ రైస్ ఏదో తినేసత్తా. టిఫిన్ చేస్తే మళ్ళీ ఆకలేసిద్ది. మళ్ళీ 11 ఇంటికి మళ్ళీ ఆకలి వేసిద్ది, అది బాధ. లేకపోతే ఏమైంది, ఆడే ఆ శివసాయి వాళ్ళకి ఆడే వస్తా. ఏదో ఒకటి వేయటమే. సరే అయితే.
ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయిపోయింది. మనకి లోడ్ చేసేపాటికి ఈ టైం అయిందనమాట. అక్కడ అక్కడ కాదు, ఇక్కడే ఉన్నాను నేను. ఇంకా చూడండి లోడ్ ఎట్లా కట్టాను. మొత్తం అక్కడనే కట్టుకున్నా చుట్టూ. మరి వాళ్ళు దింపేవాళ్ళు ఏ టైంకి వస్తారో ఏంటో తెలీదు. అక్కడ కూడా తొందరగా దింపుకుంటే 12 టైం కల్లా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం 5:30 మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు టైం నైట్ 10:30 అవుతుంది, 10:33 అయింది. ఇప్పుడు ఆ టైంలో మనకి లోడ్ వేసి పంపిస్తున్నారు. చూడండి మన లోడ్ అంతా ఇలా వచ్చింది. మొత్తం 34 క్వింటాల్ ఇది లోడు. ఈ లోడ్ వేసుకుని ఇప్పుడు మనం బయలుదేరదాం. ఫ్రెండ్స్, ఇది ఇబ్రహీంపట్నం రింగ్. ఇప్పుడు మనం విజయవాడ నుంచి వస్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనం హైదరాబాద్ వెళ్తాము. మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మన భద్రాచలం రోడ్ అంటారు. ఇది భద్రాచలం వెళ్తుంది. ఆ భద్రాచలం వెళ్ళే రూట్లో ఇక్కడ నుంచి ఒక 23 కిలోమీటర్లు వెళ్తే మా ఊరు మైలవరం వస్తుంది అన్నమాట. మనం ఇక్కడ నుంచి మైలవరం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి రైట్ టర్న్ అనేది తీసుకున్నాం. ఆ ఎదురుగా వచ్చే కార్లన్నీ హైదరాబాద్ నుంచి వస్తున్న కార్లు అవి. మనం అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళేమో గేట్కి తాళాలేసి పడుకున్నారంట. నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నేను రేపు చెప్తానండి, కాసేపు వెయిట్ చేయండి అన్నారు. అందుకని ఇక్కడ వెయిటింగ్. ఇదిగోండి మనం వేసుకొచ్చిన దాణా మొత్తం. ఇదిగోండి ఆవుల షెడ్కి. ఇది ఇక్కడ పాలు పితికి అమ్ముతూ ఉంటారనమాట. ఈ ఆవులు ఇంక ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళమంట అంటే ఉన్న చోటే నిలబెట్టి వాటికి తినటానికి ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. मैं सुबह दूसरे भाड़ा के लिए जाना है. हा? सुबह दूसरे भाड़ा के लिए जाना. मैं दूसरे भाड़ा के कहाँ पर? उधर से नूजवीड़ जाना. निरो? नूजवीड़ नूजवीड़ नूजड़ू नहीं नूजवीड़ू. हाँ उधर जाना. उसके लिए अभी अनलोड करने के लिए बोला मैं. ఫ్రెండ్స్, టోటల్గా మనకి 90 కిలోమీటర్లు వచ్చింది. అప్ అండ్ డౌన్ వెళ్ళటానికి రావడానికి 90 కిలోమీటర్లు వచ్చింది. 90 కిలోమీటర్లు గాను మనం తీసుకున్న కిరాయి వచ్చేసి 3,000 రూపాయలు.
ఎప్పుడు మనకి 2500 ఇస్తారు వాళ్ళు, ఎప్పుడు మనకే చెప్తారు కాబట్టి అది కూడా 25 క్వింటాలే వస్తుంది. ఈరోజు లోడ్ ఎక్కువ వచ్చిందని అంత కిరాయి అయితే తీసుకున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. బాయ్ బాయ్.